ఈ రోజు సుప్రీం కోర్టు తీర్పుతో ఈ సందిగ్ధానికి తెరబడినట్టు కనబడుతుంది. అంతేకాకుండా ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ ఆగస్టు 31లోగా కౌన్సిలింగ్ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఈ తీర్పుపై మనతో మాట్లాడడానికి మంత్రి పీతల సుయాత్ ఉన్నారు, ఆమె మాట్లాడమని అన్నాం. మేడం చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మీ అభిప్రాయం? సుప్రీంకోర్టు తీర్పు పట్ల మేము చాలా హర్షాన్ని వ్యక్తపరుస్తున్నామండి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాం, రాజకీయాలన్నీ పక్కన పెట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడదామనేసి మేము ముందుకొస్తే తెలంగాణ ప్రభుత్వం మాకు ఎక్కడా సహకరించలేదు. అన్నీ కూడా చాలా మూర్ఖంగా వెళ్ళిపోతుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసమే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు కూడా మా కష్టాలు, ఎందుకంటే ఎక్కడైతే మన ఈ పునర్విభజన చట్టంలో రాష్ట్రపతి ఇచ్చినటువంటి దాంట్లో ఉందో, సో డెఫినెట్గా అది ఫాలో అవ్వాలి కాబట్టి ఆ దానికి అనుగుణంగానే మాకు తీర్పు వచ్చింది. అంటే దీనిపై మీరు కొంతకాలంగా పోరాటం కూడా చేస్తున్నారు, అనేక రకాల జీవోలు కానీ, అంటే సుప్రీంకోర్టు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? పోరాటం చేస్తున్నామండి. విద్యార్థులు అంటే అందరికీ సమానమే. వాళ్ళ ఎకడమిక్ ఇయర్ పాడు అవ్వకూడదు, వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి సో డెఫినెట్గా ఏదైతే మనకు పునర్విభజన చట్టంలో ఉందో సో డెఫినెట్గా అది పాటించాలని మేము ఎంత ట్రై చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు సహకరించడం లేదు. సో డెఫినెట్గా ఈ తీర్పు పట్ల మేము చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ నెలాఖరు లోపు కౌన్సిలింగ్ పూర్తి చేసి ఫస్ట్ వీక్లో మరి క్లాసులు స్టార్ట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది రాష్ట్ర విభజనకి విద్యార్థుల భవిష్యత్తుకి లింక్ పెట్టడం మాత్రం సరైంది కాదు. ఓకే మేడం, అంతేకాకుండా ఎంసెట్కి తెరబడినట్టు అనుకోవచ్చు, అంటే రేపు 11వ తారీఖు కూడా ఇంకా పూర్తి సెలవు విచారణ కూడా రావచ్చు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల కూడా మరి ఇంకా వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తే కంట ఇంక అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. సో ఇది మనం చూసుకుంటే గత కొంతకాలంగా ఈ ఎంసెట్ కౌన్సిలింగ్పై విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుతో ఇక ఈ ఆందోళనకు తెరపడినట్టు కనిపిస్తుంది. అయితే ఈ నెల 31 లోపల కూడా దీనిపై కౌన్సిలింగ్ జరపాలి, అంతేకాకుండా సెప్టెంబర్ మొదటి వీక్లో తరగతులు కూడా ప్రారంభించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఈ దీనిపై ఏపీ ప్రభుత్వం మాత్రం హర్ష వ్యక్తం చేస్తున్నట్టు మనం చెప్పచ్చు. కెమెరామెన్ జానక్తో నరసింహారావు, TV99 హైదరాబాద్.